అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు ప్రియా బాను లైఫ్ స్టైల్ ఓకే ఈ రోజు రెసిపీ ఏంటంటే చికెన్ కబాబ్ చికెన్ అంటేనే నాకు చాలా ఇష్టమండి అంటే నా కొడుకు కూడా చాలా ఇష్టము తెలుసు కదా చూస్తుంటారు వీడియోస్ లో నా కొడుకు బాను కార్తిక్ వాడి పేరు సో మాకందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు మా ఇంట్లో చికెన్ కబాబ్ చేసుకోవాలనుకుంటున్నాం సరే మరి ఈ రోజు మీకు ఒక స్పెషల్ ఏంటంటే నేను ఒక 2-3 లైన్స్ మీ కోసం సాంగ్ పాడాలనుకుంటున్నా మరి వీడియో స్కిప్ చేయకుండా మీరు వీడియో అంతా చూస్తారు కదా సో వీడియో అంతా చూసేయండి చికెన్ ఎంజాయ్ చేయండి అట్లే నా సాంగ్ కూడా ఎంజాయ్ చేయండి ఓకే కమ్ ఆన్ ముందుగా చికెన్ ని ఒక 3 సార్లు salt water lemon తో బాగా కడిగి ఆ తర్వాత మనం ఒక బౌల్ లోకి తీసుకొని ఇలా బోన్లెస్ చికెన్ అయి ఉండాలండి అలా ఉంటేనే కబాబ్ కి చాలా బాగుంటుంది మేము కొద్దిగా బిగ్ సైజ్ పీసెస్ తీసుకుంటాము మామూలుగా స్మాల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు మరి ఈ చికెన్ కి కావాల్సిన పేస్ట్ మనం రెడీ చేసుకుందాము ముందుగా సెపరేట్ బౌల్ తీసుకున్నామండి ఈ బౌల్ లో కర్డ్ 1 కప్ వేసుకుంటామండి कॉर्न फ्लोर अंडी कॉर्न फ्लोर 2 स्पून वेस्तुन्नानु साल्ट तगिनंत अंडी मिर्ची पाउडर तगिनंत త్రీ స్పూన్స్ దాకా వేసానండి ఇది రైస్ ఫ్లోర్ అండి రైస్ ఫ్లోర్ కూడా ఒక 1 స్పూన్ వేస్తున్నానండి ధనియా పౌడర్ 1 స్పూన్ అండి जीरा पाउडर 1 स्पून अंडी गरम मसाला 1 स्पून अंडी अल्लम पेस्ट 1.5 स्पून अंडी लेमन अंडी लेमन 1/2 लेमन अंडी मिर्ची अंडी कोत्तिमीर 1 कप टर्मरिक पाउडर 1/2 स्पून ऑयल 2 स्पून्स अंडी फुड कलर ऑप्शनल मात्रमे कोंदर वेसुकुंटारु कोंदर वेसुकोरु कदा लाइट गा वाटर वेसुकोवालंडी पेस्ट लागा रावाली कदा ఈ పేస్ట్ అంతా 1 కిలో చికెన్ కన్నట్లు నేను కలుపుకున్నానండి ఇప్పుడు ఈ చికెన్ యాడ్ చేసుకుందామండి బాగా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ చికెన్ ని 5 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి 5 అవర్స్ తర్వాత తీసుకోవాలి
5 అవర్స్ తర్వాత చికెన్ తీసుకుంటామండి బాగా చికెన్ నానిందండి చూడండి మసాలా అంతా ముక్కకి బాగా పట్టింది సో ఇంకా రెడీ టు ప్రిపేర్ అండి మామూలుగా నైట్ అంతా కూడా నానబెట్టి కూడా మనం చేసుకోవచ్చండి నేను 5 అవర్స్ నానబెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యింది కదా చికెన్ పీసెస్ వేసుకుందాం చికెన్ ఫస్ట్ హై ఫ్లేమ్ లో ఉంచి తర్వాత ఒక 5 నిమిషస్ తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి ఏమంటే కాసేపు వేగడానికి టైం పడుతుంది కదా అలాగా హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ కి పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలండి అయిపోయిందండి సర్వ్ చేసుకుందాం హలో కబాబ్ రెడీ కదా మరి టేస్ట్ చేద్దామా నైస్ చాలా బాగుంది క్రిస్పీగా టేస్టీగా ఇందులో లైట్గా మనం ఇది జల్లుకున్నామంటే पेपर पौडर इंका बहुत इन स्पाइसी इंका ओके इन सांग पड़ेदा टेस्ट तो मंची सांग वी पड़क मैं पड़े 1 2 3 నోరూరించేగుమగుమలు ప్రియ ప్రియ మైమరపించే మధురిమలు ప్రియ ప్రియ అవధులు లేని ప్రియ సువాసనలు తిని చూడాలని పెంచే కోరికలు రుచుల అభిరుచుల సంగమం హితుల సన్నిహితుల అంటే అండి ఈ సాంగ్ ఎప్పుడుదంటే నేను చిన్నప్పుడు ప్రియ పిక్కిల్స్ కి యాడ్ వచ్చేదండి ఆ సాంగ్ ఇది సో సినీ సాంగ్ కాదు ఇది సో నెక్స్ట్ బ్లాగ్ తో నెక్స్ట్ బ్లాగ్ లో మీ కోసం నేను సినీ సాంగ్ ఏ పాడతానండి ఓకే మరి ఇంత చికెన్ మీరు ఎలా వచ్చిందో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో చెప్పాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటాయి ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేయండి అన్ని వ్లాగ్స్ మీ కోసం ఇంకా ముందు ముందు చాలా చేస్తానండి మంచి మంచి టేస్టీతో మంచి మంచి వంటకాలతో వస్తానండి బై